మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సర్జరీల తీరు తెన్నులు ఇవాళ పూర్తిగా మారిపోయాయి ఒకప్పటిలా చర్మంపై పెద్దగా కోతలు పెట్టకుండానే కేవలం చిన్నపాటి రంధ్రాల సాయంతోనే ఆపరేషన్లు పూర్తి చేస్తున్నారు ప్రమాదకరమైన క్యాన్సర్ కణితులను తొలగించటంలోనూ ఇవాళ మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది ఆరోగ్యవంతమైన కణజాలానికి ఏమాత్రం దెబ్బ తగలకుండా కణితి విస్తరించినంత మేరకు చక్కగా తొలగించగలుగుతున్నారు క్యాన్సర్ బాధితులకు వరం లాంటి మినిమల్ ఇన్వెజివ్ సర్జరీల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం మినిమల్లీ క్యాన్సర్ సర్జరీలు అంటే ఏంటి మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే ఏంటంటే అర సెంటీమీటర్ లేకపోతే సెంటీమీటర్ ఉండే ఇన్సిషన్స్ నాలుగు లేక ఐదు వాడుకొని సన్నపాటి పొడవైన ఇన్స్ట్రుమెంట్స్ కెమెరాతో పాటు శరీరంలో పంపించి వాటి ద్వారా చేసే ఆపరేషన్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటారు సో ఈ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీలు అనేవి సాధారణంగా ఈ కోలిసిస్టెక్టమీ అంటే గాల్ బ్లాడర్ ఆపరేషన్కో అపెండిస్ ఎక్టమీ లేదా అపెండిక్స్ ఆపరేషన్కో హెర్నియాకు చాలా కాలంగా వాడకంలో ఉన్నది అయితే ఇప్పుడు అడ్వాన్స్డ్ మినిమల్ ఇన్వేజు సర్జరీ రూపంలో క్యాన్సర్ ఆపరేషన్స్ కూడా ఈ పద్ధతిలో చేయటం జరుగుతుంది ఉన్న ఏంటి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న ఘాట్లు పెట్టడం వల్ల స్కారింగ్ అనేది తక్కువ ఉంటుంది అన్సైట్లీ అపిరెన్స్ ఉండదు అంటే చూడటానికి అసహ్యంగా ఉండే పరిస్థితి ఉండదు చిన్న ఇన్సెషన్స్ కాబట్టి నొప్పి కూడా తక్కువ ఉంటుంది అలాగే డిసెక్షన్ దగ్గర కంటే వెళ్ళి చేయటం వల్ల ప్రాపర్గా క్షుణ్ణంగా డిసెక్షన్ చేసే అవకాశం ఉంటుంది దానివల్ల బ్లీడింగ్ తక్కువ ఉంటుంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అనేవి ఉండవు వీటిలోని అలానే చుట్టుపక్కల ఉండే వైటల్ స్ట్రక్చర్స్ అంటే సపోజ్ ఒక ట్యూమర్ నర్వ్ పక్కన లేకపోతే ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ పక్కనే ఉన్నప్పుడు వాటిని డిసెక్ట్ చేసి వా వాటి నుంచి జాగ్రత్తగా డిసెక్ట్ చేసి వాటికి ఇంజరీ కలగకుండా చేసినప్పుడు రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది సో తక్కువ పెయిన్ లెసర్ బ్లడ్ లాస్ ఫాస్టర్ రికవరీ అండ్ ఫాస్టర్ రెజ్యూమ్ టు నార్మల్ వర్క్ ఎలాంటివ్ పద్ధతులు అనుకూలం ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అనేది ఒక క్లోజ్డ్ క్యావిటీలో ఉండే ఆర్గాన్స్ కోసం సర్జరీ చేయడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది సో పొట్ట భాగంలో కానీ ఛాతి భాగంలో కానీ ఉండే ఆర్గాన్స్ ని రిసెక్ట్ చేయడానికి చేయాల్సిన అవసరం పడినప్పుడు మినిమల్ ఇన్వేసివ్ పద్ధతులు ముఖ్యంగా ఉపయోగపడతాయి చాలా కాలంగా ల్యాప్రోస్కోపీ ద్వారా కోలన్ క్యాన్సర్లు రిసెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది అయితే లాప్రోస్కోపీ నుంచి దానికన్నా అడ్వాన్స్డ్ పద్ధతి అయిన రోబోటిక్ సర్జరీ వాడటం వల్ల ఈ సర్జరీలు ఇంకా ఈజీగా చేసే అవకాశం ఉంది కాబట్టి ఎఫ్డి ఎఫ్డిఏ అప్రూవల్ రెండు వేల సంవత్సరంలో ప్రాస్టైట్ క్యాన్సర్కి ఆపరేషన్కి మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరిగింది దాని తర్వాత కిడ్నీ క్యాన్సర్లు ముఖ్యంగా గైనకలాజికల్ క్యాన్సర్స్ ముఖ్యంగా ఎండోమెట్రియల్ క్యాన్సర్స్కి ఈరోజు మినిమల్ ఇన్వేజు పద్ధతి అనేది స్టాండర్డ్ ఆఫ్ కేర్ సర్వైకల్ క్యాన్సర్స్ ఆపరబుల్ సర్వైకల్ క్యాన్సర్స్లో అంటే గర్భసంచి ముఖ ద్వారంలో వచ్చే క్యాన్సర్స్ కూడా ఈ రకంగా శస్త్రచికిత్స చేయొచ్చు అలాగే స్టొమక్ క్యాన్సర్స్ ప్యాంకరాటిక్ ట్యూమర్స్లో కూడా ఈ మినిమల్ ఇన్వేజు పద్ధతి ద్వారా ఈ మధ్య కాలంలో సర్జరీలు అధికంగా చేస్తున్నారు ఛాతి వరకు వచ్చేసరికి అన్నవాహిక లంగ్ క్యాన్సర్స్ ఈ మధ్య కాలంలో థైరాయిడ్ సర్జరీలు కూడా హెయిర్ లైన్ దగ్గర నుంచి చిన్న గీటు కానీ లేకపోతే యాక్సిల్ అంటే చంక భాగం నుంచి ఒక గీటు కానీ మెడ మీద అన్సైట్లీ ఇంజరీ లేకుండా జాగ్రత్తగా సర్జరీ చేసే అవకాశం కూడా ఇది మనకు కనిపిస్తుంది అనమాట ప్రస్తుతం ఎలాంటి మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అనేవి ప్రధానంగా రెండు రకాలు ఒకటి లాప్రోస్కోపీ దానికన్నా లేటెస్ట్ ఎడిషన్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ ఈ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అనేది గత ఇరవై ముప్పై ఏళ్ళుగా చేయటం జరుగుతూ ఉంది దీంట్లో ఏంటంటే డి కెమెరా బాడీలోకి పంపించి అలాగే రిజిడ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి సర్జరీ చేస్తాం పొట్టలో చేసినప్పుడు ల్యాప్రోస్కోపీ అని ఛాతిలో చేసినప్పుడు వీడియో అసిస్టెంట్ తొరకోస్కోపిక్ సర్జరీ అని అంటారనమాట రోబోటిక్ సర్జరీలో ముఖ్యంగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనిలో వాడిన టెక్నాలజీ అత్యాధునిక టెక్నాలజీ వాడటం వల్ల సర్జన్కి సర్జరీ చేసే అవకాశం చాలా అంటే చాలా బెటర్గా చేసే అవకాశం ఇది మనకు కల్పిస్తుంది ఈ రోబోటిక్ సర్జరీలో ల్యాప్రోస్కోపీలా కాకుండా త్రీ డి టెక్నాలజీ వాడి దానికన్నా ఒక నాలుగైదు రెట్లు దగ్గరగా కనిపించేలాగా అంటే పెద్దదిగా కనిపించేలాగా మనకి విషన్ ఉంటుంది దీనివల్ల మరింత మెరుగ్గా ఆపరేషన్ చేసే అవకాశం మనకి కల్పించబడుతుంది మూడవది ప్రెసిషన్ అంటే మామూలుగా కొంచెం ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ లేకపోతే వైటల్ ఏరియాస్ లో సర్జరీ చేసినప్పుడు చిన్నపాటి ట్రెమెర్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఆ ట్రెమర్ కూడా ఎలిమినేట్ చేస్తూ మనం ఎంత మూమెంట్ అయితే చేస్తామో అంత మూమెంట్ లోపల రిప్లికేట్ అయ్యే విధంగా మనం సర్జరీ చేసుకునే అవకాశం ఈ రోబోటిక్ సర్జరీ కల్పిస్తుంది పద్ధతుల్లో చేసే సర్జరీల మూలంగా ఉంటాయా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్యాన్సర్ సర్జరీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అర్లీ స్టేజ్ లో ఉన్న ట్యూమర్స్ ని ఆపరేట్ చేస్తాము ఆ పరిస్థితుల్లో అది ఉందా లేదా అనేది మనకి ముందుగానే మన సిటీ స్కాన్స్ లేదా ఎంఆర్ఐస్ ద్వారా మనకి అర్థం అవుతుంది ఒకటి రెండవది పేషెంట్ తాలూకు ఫిజికల్ ఫిట్నెస్ కొన్నిసార్లు ఈ మినిమల్ ఎన్వైజ్ పద్ధతిలో చేసినప్పుడు పేషెంట్ పెట్టే పొజిషన్ బట్టి బాడీలో అనేక చేంజెస్ వస్తాయి కాబట్టి అట్లాంటి చేంజెస్ని ఆ టైం వరకు పేషెంట్ తట్టుకునే విధంగా ఉన్నాడా లేదా అంతసేపు ఎనస్థిషి ఇస్తే తట్టుకునే విధంగా ఉన్నాడా లేదా అనేది ఫిజికల్ ఫిట్నెస్ ఆర్ ప్రియనస్టిక్ చెకప్ అంటాం అట్లాంటి చెకప్ చేసినప్పుడు అతనికి తట్టుకునే పరిస్థితి ఉంటేనే వారికి సర్జరీలు చేయటం అనేది జరుగుతుంది మూడవదిగా కొంతమందికి ప్రీవియస్గా మల్టిపుల్ సర్జరీస్ జరిగి ఉంటాయి మరొకసారి మినిమల్ ఇన్వెజస్ సర్జరీ చేయడం అనేది చాలా కష్టతరం అయిపోతుంది ఆ ఏవైతే లోపల ఉన్న పేగులన్నీ అంటుకుపోయి ఉన్నప్పుడు వాటిని అన్నింటినీ సెపరేట్ చేసి టార్గెట్ ఏరియా దగ్గరికి వెళ్ళటానికి మనకు కొన్నిసార్లు వీరు పడకపోవచ్చు అట్లాంటప్పుడు ముందుగా మినిమల్ ఇన్వెజర్ చేద్దాం అనుకుని కూడా కొన్నిసార్లు ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇకపోతే డాక్టర్స్ పరంగా చూసినట్లయితే సర్జన్స్ కన్సోల్ ఉంటుంటుంది దాంట్లో చైర్ వేసుకొని చక్కగా హెడ్ హెడ్రెస్ట్ పెట్టుకు రెస్ట్ అయ్యే విధంగా కూర్చొని ఆ త్రీ డీ లెన్స్లోంచి చూస్తూ ఆపరేట్ చేస్తారు కాబట్టి ఆ ఫిజికల్ స్ట్రెస్ అనేది డెఫినెట్గా కొంచెం తక్కువగా ఉంటుంది ఓపెన్ ప్రొసీజర్లో మనం ఏ రకమైన మూమెంట్స్ అయితే చేస్తామో అదే రకమైన మూమెంట్స్తో రోబోటిక్ సర్జరీలో చేస్తాం కాబట్టి లర్నింగ్ కర్వ్ అనేది షార్ట్గా ఉంటుంది సో ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ ఎక్స్పర్టైజ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్యాన్సర్ సర్జరీలకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా ఏ రకమైన మార్పుల్ని మనం ఆశించవచ్చు మల్టీ పోర్ట్ సర్జరీస్ అంటున్నాం అంటే ఈ ఇన్సిషన్స్ ఏవైతే చిన్న ఘాట్లు పెడుతున్నామో అలా నాలుగైదు ఘాట్లు పెట్టి చేస్తున్నాం కదా అలాంటిది ఫ్యూచర్లో సింగిల్ పోర్ట్ సర్జరీస్ అంటారు సింగిల్ పోర్ట్ అని అంటే ఒకటే ఒక టూ సెంటీమీటర్ పోర్ట్లో నుంచే సన్నటి తీగ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి పంపించి ఆ ఒక్క ఇన్సిషన్లో నుంచే మొత్తం సర్జరీ అంతా చేసే ప్రక్రియని సింగిల్ పోర్ట్ సర్జరీస్ అంటారు అలాగే ఇమేజ్ గైడెడ్ సర్జరీస్ ఇమేజ్ గైడెడ్ సర్జరీస్ అని అంటే ఈ డిజిటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యూజర్ ఎన్విరాన్మెంట్లోకి తీసుకొచ్చి సర్జరీ చేసే విధంగా ఉపయోగపడటం అలాగే దేర్ ఆర్ సమ్ డైజ్ సర్టన్ మెడిసిన్ ఇవ్వటం వల్ల అది ట్యూమర్స్లోకి వెళ్ళి కాన్సన్ట్రేట్ చేసి ఆ రకమైన ట్యూమర్ ఒక పర్టికులర్ వేవ్ లెంత్ లో లైట్ ఎమిట్ చేయటం వల్ల అది మనం చూసి దాన్ని ప్రాపర్గా డిసెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది సంప్రదాయ సర్జరీలతో పోలిస్తే లాప్రోస్కోపిక్ సింగిల్ పోర్ట్ లాంటి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీల ద్వారా క్యాన్సర్ పేషెంట్లకు కోతబాధ తప్పుతుంది ఎక్కువ కాలం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు త్వరగా కోలుకుంటారు శారీరకంగా మానసికంగా కూడా సాంత్వన లభిస్తుంది ఈరోజు హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా పుట్టగొడుగుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది శరీరంలోని హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ని తొలగించడంలో సహాయపడుతుంది తరచూ పుట్టగొడుగుల్ని తినటం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి